హ్యాపీగా ఉంది. అండ్ మై బాయ్స్ షికారు చేద్దాం, చాలా అకేషన్స్ ఉన్నాయి ఇంకా మాట్లాడుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్. లేదు, ఒకరికి ఛాన్స్ ఇవ్వాలి, ఒకరిని ఇంట్రడ్యూస్ చేయాలని ఒక పాజిటివ్ మైండ్తో ప్రొడ్యూసర్ గారు, అదే పాజిటివ్ మైండ్తో డైరెక్టర్ గారు బాబీ గారు చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, మా సినిమా చిన్నది కానీ పెద్ద హిట్ అవుతుంది. విఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్. విఆర్ మేకింగ్ ఏ పర్ఫెక్ట్ హిట్. థ్యాంక్ యూ. మా సినిమా రిలీజ్ డేట్ కన్ఫామ్ కాలే, మా కాంపిటీషన్ ఎవరు వస్తారో తెలియదు. నేను ఒక్కడే చెప్పదలుచుకున్నాను, మేము ఏ ఫ్రైడే వస్తామో తెలియదు కానీ మేము ఎప్పుడు వస్తే ఆ ఫ్రైడే మాత్రం మాదే పక్క. షికారుదే ఆ ఫ్రైడే మాత్రం షికారుదే, అంత కాన్ఫిడెంట్ ఉన్నాం మేము. చాలా పెద్ద హిట్ అవుతుంది, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ టీమ్ మొత్తానికి. బట్ యా షికారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఇక్కడ వచ్చినందుకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ పాండమిక్లో. ఎందుకంటే ఏదో ఓమిక్రాన్ ఇంకా కొత్త కొత్తది వస్తుంది, ప్లీజ్ అందరూ సేఫ్గా ఉండండి. మా మా హంబుల్ రిక్వెస్ట్. అండ్ వాళ్ళందరూ మాస్క్ పెట్టలేదా? మనమే పెట్టలేదు. సో నో కమెంట్స్. బట్ యా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఈ ఫిల్మ్ చాలా స్పెషల్ అండి నాకు, ఎందుకంటే తమిళ్లో నేను ఫిల్మ్స్ చేశాను బట్ తెలుగులో ఇది డబ్ చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చింది నా కవాలి, ఇంకా ఒక 2-3 ఫిల్మ్స్. బట్ షికారు ఈ క్యారెక్టర్ హరి గారు చెన్నై వచ్చి డైరెక్టర్ నా దగ్గర కథ చెప్పి ఆయన నేను ఫిల్మ్ ఇంతవరకు చూడలేదు, నేను ఏం ఫిల్మ్ ఒక్కటి ఫిల్మ్ కూడా ఇంతవరకు చూడలేదు. కానీ నేను ఒక 1 పాయింట్లో నేను అడిగాను, ఎలా మీరు నన్ను సెలెక్ట్ చేశారు, ఎంత బిలీఫ్లో మీరు సెలెక్ట్ చేశారు అని ఆయన ఒక్కటే ఆన్సర్ ఇచ్చారు, మీరు కన్ను చూశాము పిక్చర్లో. అది నాకు కాన్ఫిడెంట్ వచ్చింది ఈ క్యారెక్టర్కు మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉన్నారు అని. కానీ అది పెద్ద బిలీఫ్. థ్యాంక్ యూ సో మచ్ హరి గారు ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఈ స్పెషల్ దేవిక అన్న నాకు ఈ ఒక స్పెషల్ క్యారెక్టర్. ఈవెన్ ఇఫ్ ఐ రైట్ క్యారెక్టర్స్ ఫర్ మీ యూనో ఐ కెనాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఫర్ మీ. చాలా చాలా థ్యాంక్స్ అండి అందుకు. అండ్ ఆల్సో ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ దిస్ హోల్ టీమ్, ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు బాబ్జీ ఆయన గురించి చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ డే కమిట్ చేసినప్పుడు నుంచి పోస్ట్ కోడ్ అంత తర్వాత కూడా ఇప్పుడు వరకు ఆయన ఇంట్లో ఉన్న అమ్మాయిలాగా చూసుకుంటారు. అది నాకు ఆయన ఫ్యామిలీ అందరితో కలవాలి అంటే మీ ప్రసాదం చాలా ఇంపార్టెంట్, అది ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ దాకా రావడానికి కర్త కర్మ క్రియ ఎవ్రీథింగ్ నేను అనుకునే మధ్యలో వ్యక్తి నాకు బ్రదర్ లాంటాడు గోపి గారు, గురువు బ్రదరు నాకు అన్ని గోపి గారు. ఈ కథ విని నన్ను ఎంకరేజ్ చేసి బాబ్జీ గారు నాకు పరిచయం చేసి మేము ఎక్కడ దాకా ట్రావెల్ అవ్వడానికి ముఖ్య కారకుడు. సో ఒక్కసారి గోపి గారిని వాడు. హాయ్ అండి మీడియా మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, షికారు టీం అందరికీ నమస్కారం. ఈ సినిమాతో నా జర్నీ ఏంటంటే, నా జర్నీ చెప్పే ముందు నేను ముందు బాబ్జీ గారి గురించి చెప్పాలి. శ్రీ సాయిలక్ష్మి ఫిలిమ్స్ బాబ్జీ గారు ఇండస్ట్రీలో అంటే ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఎన్ని సినిమాల్లో చాలా సినిమాల్లో 80 చరిత్రను చరిత్రలో ఆయన ఒక 600 సినిమాల్లో డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆయన చాలా పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, 40 ఇయర్స్ నుంచి డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. ఆయన టీనేజ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలోకి వచ్చి ఈ రోజు వరకు కంటిన్యూగా డిస్ట్రిబ్యూషన్ చేసిన డిస్ట్రిబ్యూటర్లు చాలా తక్కువ మంది, అంటే ఉషా ఫిలిమ్స్ వాళ్ళు తర్వాత బాబ్జీ గారే నాకు తెలిసినంత వరకు. అంత ఈ ఇండస్ట్రీలో ఇంత స్టాండర్డ్గా సర్వైవ్ అవుతూ కంటిన్యూ అవ్వడం అనేది అంత ఈజీ జాబ్ కాదు, అది కూడా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో. ఆయనకున్న
జడ్జిమెంట్, ఎన్నో హిట్లు, ఎన్నో ఫ్లాపులు, ఎన్నో ఒడిదొడుకులు అన్నీ చూసుకుంటూ ఈరోజు ఒక పెద్ద ఎగ్జిబిటర్ లాగా థియేటర్స్ చూసుకుంటూ అలాగే డిస్ట్రిబ్యూట్ కంటిన్యూ అవుతున్నాడంటే ఎంత స్టామినా ఉంది, ఎంత జడ్జిమెంట్ ఉందో. స్టామినా కంటే వీడనికంటే ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా ఆడదు, ఎలా ప్లాన్ చేయాలి, ఎలా చేయాలని ఒక జడ్జిమెంట్. అలాగే నా బ్రహ్మలోకం ప్రేమలోకం సినిమా దగ్గరికి వెళ్ళి 2010 నుంచి నా ప్రయాణం కూడా స్టార్ట్ అయింది ఆయనతో. అప్పటి నుంచి నేను ఏ సినిమాలు చేసినా ఆయనతో ఆ కథలు చెప్పించడం, సలహాలు తీసుకోవడం, ఆయన డిస్ట్రిబ్యూషన్ దాని గురించి నాతో మాట్లాడడం, ఇట్లా మా జర్నీ జరుగుతూ ఉంది. గత 2-3 ఇయర్స్ నుంచి తను ఇన్ని సినిమాలు చేశానండి, డిస్ట్రిబ్యూషన్ చేశా, ఎగ్జిబ్యూటర్గా అన్నీ చేశా, ప్రొడ్యూసర్గా చేయాలి ఒక సినిమా అన్నది ఒక ఆశ ఉంది అని 4-5 సంవత్సరాలు చెప్తున్నారు. వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో కుదరలేదు. ఫైనల్గా చేద్దాము అన్న ఉద్దేశంతో మొదలుపెట్టి కొన్ని కథలు వినడం, ఇక్కడ తన ఆఫీస్ తీసి కథలు వినడం, చర్చించడం జరుగుతుంది. అలాంటి టైంలో ఇక వేరే పెద్దది చేద్దాము అని ప్రయత్నాలు జరుగుతున్న టైంలో హరి నాకు అనుకోకుండా హరితో పాటు కూడా ట్రావెల్ వెళ్తుంది కదా, 4-5 ఇయర్స్ నుంచి తను నేను డైరెక్షన్ చేయాలి, వేరే వేరే కథలు జరుగుతున్నా ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఆ టైంలో హరి నాకు ఈ పాయింట్ చెప్పాడు, సడన్గా ఒక 5 నిమిషాలు పాయింట్ చెప్పగానే నాకు బాగా నచ్చి ఎంబడే బాబుజీ గారికి చెప్పించడం జరిగింది. ఆయనకు నచ్చింది, నేను ఎంత ఎక్సైట్ అయ్యాను తనకు నచ్చింది, ఆల్మోస్ట్ మా ఇద్దరు టేస్ట్ ఒకటే ఉంటుంది. ఆయనకు నచ్చి ఎంబడి కథ డెవలప్ చేయడం టైం ఇచ్చాము హరికి, ఒక 2-3 మంత్స్లో ఫుల్గా డెవలప్ చేసుకుని రావడం, వాళ్ళు ఓకే చేయడం, ఇంకా సినిమాని అనౌన్స్ చేసి ప్రయత్నం అనౌన్స్ చేసి చేద్దామని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎవరు మెయిన్ క్యాస్ట్ ఉన్నప్పుడు సాయి ధన్సిక, అంతకుముందు ఆ సినిమాలో కబాది సినిమాలో చూసినప్పుడు ఈ కొన్ని సెలెక్ట్ చేసుకున్న పేర్లు వీళ్ళైతే బాగుంటుందని ఫస్ట్ ఓటు అందరం అమ్మాయికి వేసాము. తనైతే ఈ క్యారెక్టర్కి బాగా సూట్ అవుతుంది, డిఫరెంట్ ఎన్నుకున్న తర్వాత ఎవరు 4 అబ్బాయిలు కావాలి ఎవరు అన్నప్పుడు హుషారు సినిమా నుంచి తను హరి అన్న టీం అంతా తెలుసు. అప్పుడు తేజ్ అండ్ అభినవ్ వీళ్ళు అంటే వాళ్ళు పెట్టి చేసుకుని ఇద్దరు ఆ క్యారెక్టర్ సూట్ అవుతారని వాళ్ళ ఇద్దరు హీరోలు వాళ్ళిద్దరిని ఇంకో ఇద్దరు హీరోలని ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళని 4 సెలెక్ట్ చేసి సినిమా మొదలుపెట్టడం జరిగింది. మిగతా క్యాస్టింగ్ కూడా అంతా ఏ క్యారెక్టర్కి ఎవరు సూటబుల్ అవుతారని పర్ఫెక్ట్ క్యాస్టింగ్ ఫిక్స్ చేసి టెక్నీషియన్లని ఫిక్స్ చేసి అలా కెమెరామెన్ మన తన కూడా హరి హరి ఫ్రెండ్ స్టార్టింగ్ నుంచి ట్రావెల్ అవుతూ శ్యామ్ అండ్ శేఖర్ చంద్ర ఇద్దరు ఫుల్గా ట్రావెల్ అవుతూ సినిమాని పర్ఫెక్ట్ పొజిషన్లోకి తీసుకొచ్చారు. డెఫినెట్లీ సినిమా అనుకున్న అంటే ఒక టేబుల్ కంటెంట్ ఉండి యూత్ అంతా అట్రాక్ట్ అయ్యి అందరు ఒక మంచి మెసేజ్తో యూత్ అంతా అట్రాక్ట్ అయ్యే సినిమా డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. ఈ టీం అందరికీ చాలా ప్లస్ అవుతుంది. దీంట్లో నటించిన వాళ్ళందరికీ, టెక్నికల్గా పనిచేసిన వాళ్ళందరికీ, నిర్మాతలకి, ఎవరికైనా డైరెక్టర్కి అందరికీ కాస్త వాళ్ళున్న ఇమేజ్ కంటే ఇంకో ఇమేజ్లోకి తీసుకెళ్లే సినిమానే ఈ ఫస్ట్ లుక్. ఈరోజు లాంచ్ ఇక్కడ నుంచి సినిమా పబ్లిసిటీ మొదలుపెట్టి దీన్ని మొత్తం అంటే రిలీజ్ అయ్యే వరకు ఒక రేంజ్ పబ్లిసిటీలోకి తీసుకెళ్తారు బాబుజీ గారు, అది మాత్రం నాకు డౌట్ లేదు. ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూషన్ కొన్న సినిమానే మేము వేసిన పబ్లిసిటీ కన్నా తను సపరేట్గా లోకల్లో యాడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తుంటాడు అనమాట. ఇలా ఇలా రావాలి ఆడియన్స్ థియేటర్ రప్పించడం కోసం ఎలా చేయాలో ఆయనకు తెలుసు బాగా. కాబట్టి సినిమా ఆయనకి ఆయన కెరియర్లో ముఖ్యంగా నా స్వార్థం హెల్ప్ ఎంత బాబుజీ గారు ఫస్ట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నా 10 ఏళ్ళ స్నేహం వల్ల ఆయనకి ఈ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఈ ఏజ్లో ఆయనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలి, మంచి పాజిటివ్ ఇమేజ్ ఇవ్వాలి. నెక్స్ట్ కూడా 2-3 మూవీస్ ప్లాన్ చేస్తున్నారు, అది వాటి ఆయన వెళ్ళే ఈ జర్నీకి ఇది మంచి పునాది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డిఎస్ రావు గారు మాట్లాడుకుంటున్నారు. ముందుగా టైట్లీ ఏమని చేసుకున్నారా? అన్లిమిటెడ్ ఫన్ షికారు. మన జీవితంలో ప్రతిరోజు 1 గంట 1.5 గంట షికారు చేస్తూనే ఉంటాం. అందరికీ నచ్చిన టైటిల్ షికార్. ఈ షికార్ టీం అందరినీ అభినందిస్తూ ఈ టీంలో నేను ఒక భాగస్థుని అయినందుకు ఆర్టిస్ట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక బాబ్జీ గారి విషయానికి వస్తే మా పిల్ల జమీందార్ సినిమా డిస్ట్రిబ్యూటర్గా నాకు పరిచయం అయ్యారు అప్పుడు. అప్పటి నుంచి మా జర్నీ చాలా మంచిగా చాలా స్నేహంగా, ఆయన ఒక అందరికీ తెలుసు శ్రీ సత్యసాయి బాబా భక్తులు, మంచి చెప్తే ఇంకోటి పాజిటివ్గా చెప్తే ఇంకోటి ఆలోచించడు ఆయన.
ఇందా గోపి అన్నట్టు 650 సినిమాలో వైజాగ్ డిస్ట్రిబ్యూటర్గా సక్సెస్ఫుల్గా పెద్ద పెద్ద సినిమాలో చేసి నేనైతే అన్నాను ఈ వయసులో ఎందుకు సార్ ఇంక మీకు ఈ సినిమాలో ప్రొడక్షన్ ఇక్కడ చాలా ఒత్తిడిగా ఉంటుంది, ప్రెషర్గా ఉంటుంది, నిజంగా ప్రెషర్గా ఉంటుంది కదా అందరికీ తెలిసిన విషయం. అంటే లేదు లేదు, తన గోల్ ఇంకా ఉంది, మంచి సినిమాలు తీయాలి, మంచి కథలు ఉన్నాయి నా దగ్గర, కథల విషయంలో నిజంగా మంచి సార్కి మంచి అవగాహన ఉంది, మంచి సెలక్షను కథలో మేము దీపయ్య సినిమాలు కూడా ఆయన కథ చాలా ఇంట్రెస్ట్గా వింటారు, ఈయన సజెషన్ చెప్తూ ఉంటారు. డెఫినెట్గా ఈ కథ చాలా గొప్ప కథ, మంచి క్రియేషన్తో అందరూ నచ్చి ఇష్టంగా చేసిన సినిమా ఇది. తను నిజంగా ఈ కథ మీద ఎంత హోప్స్ పెట్టుకున్నాడంటే అఖండ హిట్ అవగానే ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చినాయి అని చాలా ఆనందపడిపోయి మనకు కూడా అంత విజయం వస్తుంది అని ఒక వైబ్రేషన్ ఆయనలో చూశాను. నిజంగా ఇది మంచి కంటెంట్, ఇది సినిమా చాలా బాగుంటుంది, ఆడియో కూడా చాలా బాగా వచ్చింది, త్వరలో ఆడియో కూడా రిలీజ్ చేస్తారనుకుంటా, మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి నాకు కూడా తెలుసు. ఎనీహో టీమ్ అందరినీ అభినందిస్తూ, సాయి ధన్స్కా గారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, రెగ్యులర్ హీరోయిన్లా ఉండదు, చాలా బాగుంటుంది, తనకు కూడా మంచి అవకాశాలు వస్తాయి తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఇంకా ముందు ముందు. ఎనీహో అందరినీ మరొకసారి అభినందిస్తూ, బాబ్జీ గారికి ఇది పెద్ద హిట్ సినిమా కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హరి హరి ఎంత నమ్మకంతో ఉన్నా అంటే ఈ సినిమా మీద, హరి నేను ఒక 500,000 అడ్వాన్స్ ఇస్తాను నెక్స్ట్ సినిమా చేద్దామంటే, లేదు 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 ఇది పెద్ద హిట్ అయింది, నేను పెద్ద హీరో దగ్గరికి వెళ్తాను, అప్పుడు మాట్లాడదాం రెమ్యునరేషన్ గురించి అని అనే ఒక భావంతో ఉన్నాడు ఆయన. ఎంత హోప్ఫుల్గా ఉన్నాడంటే నిజంగా సినిమా అలా వచ్చింది కాబట్టి ఆ గట్స్ అతనిలా కనపడి నాకు ఖచ్చితంగా అంత రావాలి, బాగుండాలి. ఇప్పుడు మీ మనందరం, నేను యూత్ కాదు లేదు, మీరందరూ యూత్, మీరు ఇంకో సినిమా ఇంకో సినిమా చేస్తారు, ప్రొడ్యూసర్ ఈ వయసులో ఆ కథను నమ్మి అంత ముందుకొచ్చి కరోనా టైంలో సముద్రం వీసినట్టే కరోనాని మనం తప్పుకుని వచ్చామంటే ఈ సినిమాని ముందుకు నడిపించి ఇంత సక్సెస్ చేస్తున్నారంటే డెఫినెట్గా ఆయనకి మంచి విజన్ రావాలి, వస్తుంది. ఇందాక తను అన్నట్టు పబ్లిసిటీ రంగంలో అందరికంటే బాగా చేస్తాడు బాబ్జీ గారు, డెఫినెట్గా అది బాగా మీ టీం అందరికీ హెల్ప్ అయ్యింది. మీరందరూ కూడా పబ్లిసిటీకి అక్కడ డేట్లోనే ఇక్కడ డేట్లోనే కాకుండా ఈ సినిమాని రిలీజ్ అయ్యే వరకు, రిలీజ్ అయినాక 2 వారాల వరకు దీని అమ్మటి నడిచి అందరి ప్రోత్సాహంతో విజయవంతం చేయాలి బ్రదర్స్. మరి ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఈ సినిమా రైటర్ని, నా పేరు విశ్వకరణ్. జనరల్గా షికారు సినిమా అంటే దీనికి చెప్పాలంటే ఏంటంటే మనకి ఇంట్లో బోర్ కొట్టి షికార్ అనగానే ఏంటంటే మనకి ఇంట్లో బోర్ కొట్టిన మన నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతాం అనమాట, కాసేపు బయట తీసుకెళ్ళచ్చు కదా షికార్ అనగా. కాలేజ్ బాగా బోర్ కొట్టేది ఏంటంటే ప్రతిరోజు అయ్యే క్లాసులు చెప్తూ ఉంటాడు, నచ్చదు అనమాట. బంక్ కొట్టి ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనిపిస్తుంది, అది కూడా షికారే. అలాగా మనం షికార్ షికార్ అనే టైప్ వచ్చింది. సో ఏంటంటే ఈ షికార్లో 2.5 గంటల ఫన్ ఉంటుందండి. సో మీరు కూడా సరదాగా అలా రైడ్కి వచ్చి అలా బయటకు వెళ్ళిపోవచ్చు. టీజర్ తర్వాత పాటలు ఒక్కొక్కటి లాంచ్ అవబోతున్నాయి, అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ టు ఎవ్రీవన్. నెక్స్ట్ మా గ్యాంగ్ అభినవ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎవ్రీవన్, ప్రెస్ మీట్కి వచ్చిన ప్రెస్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారు బాబ్జీ గారి గురించి చెప్పాలి. వైజాగ్లో చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయినా ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అయినా హరి గారు వచ్చేసి ఒక స్క్రిప్ట్ అనుకున్నారు, అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలే, అంటే మనకి ఏజ్ గ్యాప్ ఉంటుంది, మనకి థింకింగ్ వేరు ఉంటుంది అని అనుకున్నా నేను వెళ్ళే ముందు. స్క్రిప్ట్ విన్నాక అర్థమైంది మాకంటే ఏంగా ఆలోచిస్తారు వీళ్ళంతా, ఎక్స్ట్రీమ్ యూత్ఫుల్ కంటెంట్ తోటి వచ్చారు. అండ్ స్క్రిప్ట్ అయితే చాలా బాగుంది, మేము చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాం. దన్సిగా గారు మెయిన్ లీడ్ అన్నారు ఫీమేల్ లీడ్లో. సో మేము త్రూ అవుట్ షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాము. అండ్ ఇప్పుడు ఫైనల్లీ మేము టైటిల్ గురించి చాలా స్ట్రగుల్ అయ్యాము, ఫైనల్లీ షికారు అన్న టైటిల్ తోటి మేము మీ అందరి ముందు వస్తున్నాము. సో హరి గారికి, బాబ్జీ గారికి, దంతికా గారికి, మా ధీరజ్, నవకాంత్, తేజ, ఇంకా నాకు కూడా ఈ సినిమా మంచి ప్లేస్ అవుతుందని హోప్ చేస్తున్నాను. మీరందరూ ఎంకరేజ్ చేయాలి మా మూవీని. అండ్ యా, దట్స్ ఇట్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ. నా పేరు ధీరజ్, నేను ఇప్పటిదాకా షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్లో చేశాను. మెయిన్గా ఈ షికారు
మెయిన్గా షికార్ అనే మూవీ అండి, అది ఫస్ట్ నాకు కరుణ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. కరుణ్ రిఫర్ చేసిన తర్వాత హరి గారు చాలా బాగా డీల్ చేశారు సబ్జెక్ట్ని. బాబ్జీ గారు ఫస్ట్ నరేషన్ నుంచి ఫస్ట్ ఎప్పుడైనా సరే మంచి ఎంకరేజ్మెంట్ను, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఆయనలో. సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. కాన్ఫిడెంట్గా మేమందరం ఒకటి చెప్తాం, లాస్ట్ 8 to 10 ఇయర్స్లో ఒక లాఫింగ్ రియట్ అంటే థియేటర్లో అందరూ నవ్వుకునేంత సినిమా నేనైతే చూడలేదు. ఎవ్రీ వన్ అంటే రైట్ ఫ్రమ్ దంచిక గారు, తేజ్, నవకాంత్, అభి అందరం ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు చాలా బాగా చేసాము. డెఫినెట్గా ఆల్బమ్ దగ్గర నుంచి సినిమా వరకు కంప్లీట్గా మీరు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. పబ్లిసిటీ మెటీరియల్స్